हाई वेलकम टू टीएफपीसी नेनु मी काव्य प्रयोगात्मक फिल्म आदित्य 369 अलागे ई मध्य कालंलो नानीज जेंटिलमैन अलागे सम्मोहनम इलांटी अनेकमैन बिग हिट्स इच्चिना प्रोड्यूसर शिवलिंका कृष्ण प्रसाद गारु स्वर्गीयुलु एसपी बालुगारिकि एंतो आप्तमित्रुलु अलागे बंधुवुलु आयनतो मात्लाडि बालुगारि गुरिंचि आयन बंधुत्वान्नि तेलुसुकुंदां। బాలుగారు యాక్చువల్గా అండి విశ్వబంధువు, ఆయన ప్రతి వారికి బంధువే, ఆయన ఒక ఆత్మ బంధువు లాంటి వాడు అందరికీ. కానీ నా అదృష్టవశాత్తు మాకు ఒక బంధుత్వం ఉన్నమాట వాస్తవం, అది దూర బంధుత్వం అని చెప్పాలి. అయితే బంధుత్వాన్ని మించి సాన్నిహిత్యం, ఆయన నన్ను ఆ దగ్గరికి చేర్చాడు. అందువల్ల నేను ఒక అదృష్టవంతుడండి. మొట్టమొదట నేను ఫస్ట్ టైం శ్రీదేవి మూవీస్లో 1987 అండి, అది అక్టోబర్ 2nd. ఆ రోజు గాంధీ జయంతిను మన విజయదశమి కూడా ఒకే రోజు వచ్చినాయి. ఆ రోజు నేను నా సినిమా శ్రీదేవి మూవీస్ అనే సంస్థ ప్రారంభించి రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, నేను చంద్రమోహన్ గారి మేనల్లుడిని, బాలుగారికి దూర బంధువుని, చంద్రమోహన్ గారికి స్వయాన మేనల్లుడిని అండి. అయితే ఆ రోజున ఆ సినిమా చిన్నోడు పెద్దోడు అని స్టార్ట్ చేశానండి. అయితే ఫస్ట్ సినిమాకి బాలుగారిని అడిగాను నేను, అంకుల్ నాకు మ్యూజిక్ చేసి పెట్టండి మీరే అని చెప్పి. అప్పుడు అంతకుముందు జాకీ కానీ మయూరి కానీ చాలా పెద్ద పెద్ద హిట్లు చేశారు అంకుల్. ఆయనకి ఆ రోజుకి 15 పాటలు పాడుతూ అస్సలు బిజీగా ఉన్న టైంలో మ్యూజిక్ని సహజ ఆయన సంగీత దర్శకత్వం కూడా మ్యాక్సిమం 45-50 సినిమాలు చేయగలిగింది అందుకనే. ఆ తర్వాత ఆయన ఆ టైంని అలౌట్ చేయలేకపోయారు ఆయన. ఆయన నేను అడిగితే ఎందుకు లేని కృష్ణ, హాయిగా మన చక్రవర్తి గారు ఉన్నారు, నీకు కమర్షియల్గా కావాలంటే, లేకపోతే ఇంకా బోల్డ్ ఎంతమంది మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అని నేను చెప్తానన్న. లేదంకులు నా ఫస్ట్ సినిమా శ్రీదేవి మూవీస్, మీరే చేసి పెట్టాలని అడిగాను. సరే అని చెప్పి ఆయన బలవంతంగా ఒప్పుకున్నారు. చక్కటి మ్యూజిక్ ఇచ్చారు వెటూర్ సుందరామూర్తి గారు, బినల్ గంటి అందరూ దాంట్లో రాశారు. ఆ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత అంటే 12 సెంటర్స్ 100 డేస్ అవ్వటం, బాలుగారు కూడా చాలా హ్యాపీ ప్లేయర్. ఆయన తర్వాత ఒకరోజు పిలిచి నన్ను, కృష్ణ అదన నెక్స్ట్ ఏమనుకుంటున్నావు అంటే, లేదంకులు నాకు మంచి సినిమాలు కొంచెం పెద్దవాళ్ళతో చేయాలని ఉంది అని అన్నారు. అంటే సరే నేను మాట్లాడతాను, నువ్వు ఒకసారి నేను అనుకుంటావు చెప్పంటే, లేదంకులు నేను మీ సినిమా చేస్తానండి అని అన్నారు. అప్పుడు నేను నిజంగా బాలంకుల్ని, చిరంజీవి గారిని అడిగి, అంకుల్ చిరంజీవి గారితో, అందరికీ చిరంజీవి గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది, చిరంజీవి గారు అడుగుతాను చేద్దామన్నది అంకుల్, బాలకృష్ణ గారు వీళ్ళందరితో కూడా చేయాలి నేను అని అంటే, సరే ఒక పని చేయి నేను అరవింద్ గారితో మాట్లాడతాను. అరవింద్ గారితో మాట్లాడటం జరిగింది. అరవింద్ గారు అప్పటికి, చిరంజీవి గారికి 4-5 సినిమాలు ఉన్నాయి అంటే, ఆ రోజుల్లో మాకు సినిమా అంటే 3 నెలలే ఒక అన్నాయి బాలు, బట్ డెఫినెట్గా నేను చిరంజీవి గారికి ఒక మాట ఇస్తానని అన్నారు. అది చెప్పటం, ఆయన కూడా పాజిటివ్గా పిలవటం. అప్పుడు మన త్రినేత్రుడు అంజనా ప్రొడక్షన్స్ జరుగుతాం నాబాబు గారిది, నేను గోవా వెళ్ళాను, నా ఫ్యామిలీని కూడా తీసుకుని చిరంజీవి గారిని కలిశాను. చేస్తే ఆయన చాలా సంతోషం పిలిచారు, తప్పకుండా కృష్ణ కొంచెం బిజీగా ఉంది, ఎనీవే నువ్వు టచ్లో ఉండను అన్నారు. తప్పకుండా అని అన్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి బాలుగారికి కూడా చెప్పాను, అంకుల్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పి యాంకను. ఈ లోపల ఆయనకు ఈ ప్రాసెస్లో జరుగుతుండగా బాలుగారు ప్రతి ఆదివారం కర్ణాటక వెళ్ళి అక్కడ ఒకేసారి ఆదివారం పూట పాటలు ఫినిష్ చేసుకుని వస్తుండేవాళ్ళు. ఆదివారం వాళ్ళకి అలౌట్ చేశారు. అట్లా వెళ్ళిన అట్లా వెళ్తూ వస్తూ ఒకరోజు సింగింద గారు అదే ఫ్లైట్లో ఉండటం, సింగింద గారు ఏదో కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. మొన్నటి మార్నింగ్ నాకు వస్తూనే, కృష్ణ అర్జెంటుగా నువ్వు ఒకసారి నాకు విజయ గార్డెన్స్కి రా, నేను మంచి ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాట్లాడాలి అని అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళి కలిశాను ఆయన 10 కలిస్తే. ఇట్లా సంగీతం గారు, సంగీత శ్రీనివాసరావు గారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారయ్యా, తప్పకుండా నువ్వు అది విను, చాలా బాగుంటుంది, నీకు జీవితంలో ఇది గుర్తుపెట్టుకునేది అవుతుంది, సినిమా అవుతుంది నేను చెప్తున్నాను, ఒక్కసారి నువ్వు వినరా అని చెప్పాను. ఆయన కలిసిరా చాలు అని అన్నారు. అప్పుడు వెంటనే అప్పటికప్పుడే ఆయన శాలిగ్రామంలో ఉండేవారు, వెళ్ళి ఆయన వారిని కలిసి నేను ఇట్లా అడిగాను, ఈసారి ఇట్లా బాలుగారు నన్ను కలవమన్నారండి అంటే, అవునండి నా దగ్గర ఒక టైం ట్రావెలింగ్ మీద ఒక సినిమా కాన్సెప్ట్ ఉంది, అది గోయింగ్ బ్యాక్ టు కృష్ణదేవరాయ పీరియడ్కి వెళ్ళటం ఇవన్నీ అని అన్నారంటే. అలా అన్నప్పుడు ఆయన కథ లైన్గా ఒక 35 నిమిషాల్లో చెప్పారు. చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఇదేంటి ఈ టైంలో ట్రావెల్ అవటం ఏంటి అని. తర్వాత ఆయన సరే నేను
బాలుగారి దగ్గరికి వచ్చి బాగుంది అంకుల్ అని అన్నాను. వారు అప్పుడు ఒక మాట కూడా అన్నారు, ఈ తెనాల రామకృష్ణ ఇవన్నీ చేసి మహానుభావుడు రామారావు గారు నాగేశ్వర గారు కలిపిన కాంబినేషన్ అది. ఇట్లాగే ఇది కృష్ణ పీరియడ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లా మన బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుందండి కృష్ణదేవరాయలుగా అని అన్నారు. అన్నప్పుడు అవునండి నిజంగానే సార్ అని చెప్పి నేను కూడా పాజిటివ్ వెళ్ళి వెళ్ళి ఇట్లా ఆయన కూడా ఓ మాట అన్నాను, సార్ మొన్న నేను ఇట్లా ఒక 3 మంత్స్ బ్యాక్ ఇట్లా చిరంజీవి గారిని కూడా 2 మంత్స్ అయింది అప్పటికి కలిశానండి, వారికి కూడా ఒక కథ చూస్తున్నాను అంటే వెరీ గుడ్ అండి అది మళ్ళీ చేయండి మీరు మళ్ళీ ఇప్పుడేమో ఇది ఈ కాన్సెప్ట్కి మాత్రం కృష్ణ నా పాయింట్ ఆఫ్ వ్యూలో బాలకృష్ణ గారు బాగుంటారు అనిపించిందండి అన్నారు. వెంటనే బాలుగారు చెప్పాం, బాలుగారు కూడా ఇనోనోనో ఈ కథకి నిజంగానే కృష్ణదేవరాయ పీరియడ్ అంటే నాన్నగారు వాళ్ళ రామారావు గారు ఆస్పృద్ధ రూపు ఆయన ఆ మహానుభావుడు కొడుకు ఆయన కూడా ఆయన చేస్తే బాగుంటుంది నిజమేలే నేను మాట్లాడతానన్నారు. అట్లా బాలకృష్ణ గారిని సంప్రదించడం ఆయన అసలు అప్పుడు మంచి కమర్షియల్ సినిమాలు అండి ముద్దుల మాయ చాలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ హిట్సే బ్లాక్ బస్టర్స్ నారి నారి నరమురారి మాకు అప్పుడు జరుగుతుంది షూటింగ్ అంతకుముందు భలే దొంగ వచ్చింది సరే లారీ డ్రైవర్ షూటింగ్ ఒకటి జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు సరే వెళ్ళటం నేను కలవటం అని అయింది వెంటనే యాక్సెప్ట్ అలా స్టార్ట్ అయిన సినిమా ఆదిత్య 369 అండి. ఆ 369 పరంగా ఆయన నాకు నిజంగా ఇవాళ ఆయన బాలు అంకుల్ చెప్పినట్టుగా చిత్రసీమలో నాకు ఒక నిజంగా చెప్పాలంటే ఆ సినిమానే ఇవాళ నాకు ఒక ఇది నాకు ఒక అన్న ఐడెంటిటీ అయిపోయింది. ప్రతి వాళ్ళు అబ్బా మీరు ఇన్ని తర్వాత ఎన్ని సినిమాలు తీసినప్పటికీ ఆదిత్య 369 నిర్మాత మీరు అని అన్నారండి. 30 సంవత్సరాలుగా యువ ఇప్పుడు 30 సంవత్సరాలు ఎంటర్ అయ్యాను 30 ఏళ్ళుగా దాని గురించి గుర్తుపెట్టున్నారు. దానికి అంకుల్ని కూడా నేను సినిమా అంతా పూర్తయిన తర్వాత బాల అంకుల్ మీ పేరు ప్రజెన్షన్ వేసుకుంటానంటే నా పేరు ఎందుకయ్యా అంటే కాదు అంకుల్ మొత్తం కాన్సెప్ట్ డిసైడ్ చేసింది నాకు ఆర్టిస్ట్ని ఇచ్చి ప్రొడక్షన్ మొత్తం ఇచ్చారు అంతేకాదు ఆ లాస్ట్లో మాకు బడ్జెట్ పరంగా గ్రాఫిక్స్ లేవు ఆ రోజుల్లో అన్నీ ఇంకా పెరిగిన చాలా కాస్ట్ కూడా సేల్కి కాస్ట్కి అందులో కమర్షియల్ హీరోలు అవటం హీరో అవటం వలన వాళ్ళ సేల్ ముందే డిసైడ్ అయిపోయేది ఇదివరకు ఇప్పట్లాగా డిస్ట్రిబ్యూషన్స్ అని ఎన్ఆర్ఏ అని కాదు వాళ్ళ మాకు అవుట్రేట్ ఉండేది అవుట్రేట్ అయిపోయేది అన్ని జిల్లాల వారీగా అవుట్రేట్ చేసేసాం. చేసిన తర్వాత ఆ స్కీమ్ దాటిపోయి అది ఆ బోర్డర్ దాటిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు బాలంకులు అన్నారు నువ్వేం వరీ కాకు నేను ఇచ్చా కదా నీకు ఈ కథ కాన్సెప్ట్ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం డోంట్ వరీ అని ఆయన ఫైనాన్షియల్గా కూడా నాకు హెల్ప్ చేసి ఆయన నిలబడి డోంట్ ఎక్స్పెక్ట్ అయినాయి డోంట్ వరీ నా గురించి నువ్వేం వరీ కాకు నేను చెప్పాను కాబట్టి నువ్వు గో హెడ్ విత్ దట్ అని చెప్పినారు. అలా కంప్లీట్ చేసి ఆ సినిమా నిజంగానే 100 డేస్ సినిమా కూడా చేసాం. దీనికి మొత్తం అన్ని రకాల అంటే వాళ్ళ అబ్బాయికి కూడా అంటే చరణ్కి కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదేమో అంతకంటే ఎక్కువ చేశారు నాకు నిజంగా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు ఇవాళ సినీ జీవితాన్ని ప్రసాదించింది నాకు గుర్తింపు ప్రసాదించింది బాలంకులే కాబట్టి ఆయనకి ఎప్పుడు నేను ఆయన కృతజ్ఞతలు అనే మాటలు మాట్లాడకూడదండి చాలా తప్పది. ఆ మహానుభావుడు ఆయన కారణ జన్ముడు ఆయన అందరికీ ఆత్మబంధమైన మనిషి ఆయన ఆయన అట్లాంటి వ్యక్తి నాకు అన్ని తర్వాత ప్రతి సినిమాలోనూ ప్రతి సినిమాను అడుగుతూ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండు అందరితో అందరూ మనవాళ్ళే. యాక్చువల్గా ఆదిత్య 369 ప్రమోషన్కి మళ్ళీ చిరంజీవి గారికి కూడా ఫోన్ చేసి చిరంజీవి ఈ సినిమా చూడు నువ్వు నీకు నచ్చుతుంది అని అంటే వారు నిజంగా ఆయన చిరంజీవి గారు ఆ సినిమా చూసి చాలా బాగుంది బాలు కృష్ణ చాలా బాగుంది అయ్యా కంగ్రాట్స్ అంటే కాస్త పబ్లిసిటీ చేసి పెట్టు మా వాడికి కాస్త ఎక్కువ కమర్షియల్గా అంటే అది క్లాసిక్ ఫిలిం కొంచెం కమర్షియల్గా కూడా వెళ్ళిపోతుందంటే అప్పటికప్పుడు ఆయన ఇక్కడ మన బాపినెడ్డి గారు ఎవరు విజయ బాపినెడ్డి గారు ఇల్లు ఉండేది అక్కడ ఉండేవారు వారి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూలు తీసుకున్నాను. అప్పట్లో ఈ ప్రైవేట్ ఛానల్స్ కానీ యూట్యూబ్లు ఏమీ లేవు దూరదర్శన్ నేను ట్రైలర్స్ కూడా పంపించాను మళ్ళీ అది చాలా ఎన్హాన్స్ అయింది పబ్లిసిటీ ఒక 20 డేస్ 30 డేస్ అయిన తర్వాత సినిమా మళ్ళీ లేచింది అలా ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అయింది. విజయశాంతి గారు కూడా దానికి ప్రమోషన్స్ చేశారు ఇవన్నిటి కారణం బాలుగారే మొదటి నుంచి నాకు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నన్ను నువ్వు కృష్ణ చాలా బాగా ఉండు బాగా చేయి బ్యాలెన్స్డ్గా ఉండు అందరూ మనవాళ్లే ఎవరితోనూ ఒక మాట తోలకు జాగ్రత్తగా ఉండు అంటే బిహేవియర్ని కూడా జాగ్రత్తగా అంటే డెఫినెట్గా బాలంకులు నేను ఒక అజాత శత్రు ఆయన నేను అలాగే అనుకుంటానండి నాకు అసలు ఎవరు అందరూ మనవాళ్లే మనదంతా ఒక కుటుంబం సినిమా అనేది ఒక కుటుంబం జాగ్రత్త కృష్ణ ఎక్కడ అందరితోనూ చక్కగా ఉండు హాయిగా ఉండు ఏదో ఒక రోజు నువ్వు ఓపిక్గా ఉండు చేసే పని సిన్సియర్గా చేయి. ఆయన ఎప్పుడు టైం మెయింటెనెన్స్ గురించి ఆయనకు అద్భుతమైన టైం మెయింటెనెన్స్ ఆయన ఏ టైం చెప్తే ఆ టైంకి అలా అక్కడ రాసుకుంటారు ఆయన విపరీతమైన జ్ఞాపక శక్తి
అవన్నీ మాకు నిజంగా రాలేకపోయాను. ఎంతో కొంత అచీవ్ చేసామో మాకు తెలియదు కానీ, బట్ నో నన్ కెన్ టచ్ బాలు గారు. ఈజ్ అన్ ఎటర్నల్ మ్యాన్. ఈ సందర్భంగా నిజంగా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందంటే ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పడం అనేది నిజంగా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎస్పి బాలుగారితో చాలా సినిమాల కోసం మీరు కలిసి ట్రావెల్ చేశారు ఆయనతో, సో ఆ జర్నీ అంతా ఎలా ఉండింది? బాలంకులు కోదండపాణి గారు గుర్తుగా కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్ పెట్టారు. ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్స్ మీద కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది నిర్మాతగా. అట్లా అన్నప్పుడు ఫస్ట్ బాలంకులకి నేను గుణ అనే సినిమాని డబ్బింగ్కి ఆయన తీసుకున్నారు. కృష్ణ ఇది మనం చేస్తున్నాం, నా కమల్ బాగా ఫ్రెండ్, ఇది ఎలానే మీరు చేయండి అని అన్నారు. చేస్తారన్నప్పుడు చూసి మేము సరే అంకుల్ మనం చేద్దాం అని చెప్పని అన్నాను. నిజంగా కొంచెం అంత క్లాసిక్ సినిమాలు మనకి ఎందుకు అంకుల్ అంటే, లేదు లేదయ్యా మాట ఇచ్చాను చేద్దాం అని అన్నారు. మాట ఇస్తే అంకుల్ ఇది కమర్షియల్ వీళ్ళు అంకుల్ అంటే, లేదు లేదులే నువ్వు అవన్నీ ఆ ఎకనామిక్స్ని నాకు పక్కన వదిలేసేసి సినిమా చేయి నువ్వు అని అన్నారు. సరే అని చెప్పి నేను డబ్బింగ్లు అన్ని ప్రాసెస్లు అన్నీ చేశాను. ఆయనకి అసలు చెక్బుక్ ఇచ్చి సైన్ చేసి చేతికి ఇవ్వడం తప్పితే ఎప్పుడు ఆయనకి ప్రొడక్షన్లో కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్స్ అని మొదలెట్టాం, ఆయన ఎప్పుడు పట్టించుకున్నది లేదు. అలాగే వ్యాపారం కానించి డబ్బింగ్ కానించి అన్నీ అలా చేశాం. తర్వాత అట్లాగే ఆ బ్యానర్ మీద శుభ సంకల్పం ఒకటి అంటే విశ్వనాథ్ గారితో మేము చేసాం, కమల్ హాసన్ ఆమని. అలాగే భామని సత్యభామని అభయ్ షణ్ముఖి అని అది తమిళ్ ఫిలిము, అది మేము రైట్స్ తీసుకుని చేసాం. దట్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం. శుభ సంకల్పం ఆల్సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం. తర్వాత తెనాలి అని డబ్ చేసాం. ఇలా బాలంకులు ఏ సినిమాలు చేసినా ఆ పోర్షన్ అన్ని మొత్తం నేను 100 నేనే చూసుకోవాల్సి వచ్చేది. అప్పటికి చరణ్ చాలా చిన్న పిల్లాడు, అవన్నీ నేనే చూసుకుని వ్యాపారం కానీ చనే చేశాను. నేను అలా ఆయన ఊరికినే ఏం జరుగుతుందని అడగటం తప్పితే ఎప్పుడు లేదండి. అలా ఆ సినిమా పట్ల ఉన్న ప్యాషన్తో ఆయన ఇది చేశారు. మా సినిమా ట్రావెలింగ్ అలా జరిగింది. ఎప్పుడైనా ఏదైనా నువ్వు చేసే పని శ్రద్ధగా చేయి, జాగ్రత్తగా ఉండు, ఇవే ఆయన ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఎస్పి బాలుగారితో మీ అనుబంధం ఎలాంటిది? బాలుగారిని కలిసినప్పుడు ఉండే ప్రతి మూమెంటు హ్యాపీ మూమెంటేనండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతారు. ఎంత డిప్రెషన్ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, కృష్ణ డిప్రెస్ అవ్వకు, నీకంటూ ఒక రోజు ఉంటుంది, భగవంతుడు చాలా గొప్పవాడయ్యా, పరీక్షలు పెడతాడు కానీ ఎవరిని అన్యాయం చేయడు, చాలా బాగా ఏదో ఒకరోజు చూడు నువ్వు ఎంతో హ్యాపీగా ఉంటావు, బట్ నువ్వు మాత్రం మాట పరంగా కానీ బిహేవియర్ పరంగా అవి జాగ్రత్త అంటున్నా ఎప్పుడు చెప్తుండేవాడు. నేను ఆయన నిజంగా ఎందుకు చెప్తున్నారు అనుకుంటేవాడిని. చాలా ఓపిక్గా నిజంగానే పడుతున్నాను లేస్తున్నాను ఎన్నో రకాలైన ఇది చేస్తూనే ఉన్నాను. అలా అన్నప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకు, ధైర్యాన్ని పోగొట్టుకోకు, శ్రద్ధగా చేయనివాడు. నిజంగానే నాకు అదే అనిపిస్తున్నామో, నేను ఒక పెద్ద సినిమా తీసిన మిత్రుడు తీసిన తర్వాత 5-6 ఏళ్ళు నిజంగానే నాకు అసలు చీకటి మళ్ళా అయినా కూడా ఆ మధ్యలో బాలంకులు కలిసినప్పుడు కూడా అంకులు అదే అనేవాడు, లేదు నేను అన్న నీకోటి మంచి ఇది వస్తుందని. ముఖ్యంగా ఆయన సింగింత శ్రీనివాసరావు గారిని ఎలా సజెస్ట్ చేశారో అట్లా నాకు సింగ్ మన మోహన్ కృష్ణ ఇంద్రగంటిని కూడా చెప్పారు. ఇంద్రగంటితో కూడా నువ్వు చేదు అయ్యా, మంచి చాలా క్రాఫ్ట్ టెక్నికలీ చాలా మంచి కుర్రాడయ్యా, అన్ని 24 క్రాఫ్ట్ తెలిసిన వాడు, వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాడు, 100% నీకు మంచి సినిమా ఇస్తాడు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే ఆయనకి ఆయనతో సినిమా చేయాలని నన్ను ఇన్స్టిగేట్ చేసి నువ్వు చెయ్యి, నీకు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఇవాళ ఇది కమర్షియల్ లైను, నువ్వు ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి వెంబడిపడి నువ్వు చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే చక్కగా నీ లెవెల్లో నువ్వు ఆలోచించు అని అంతే సరే అంకుల్ అని చెప్పి అతన్ని మోహన్ కృష్ణ గారిని కలిస్తే బాలంకులు చెప్పారు సార్ తప్పకుండా చేద్దామని అన్నారు. చేద్దామన్న తర్వాత నేను మళ్ళా గ్యాప్లో వచ్చిన సినిమా జెంటిల్మెన్. అంటే ఆ భగవంతుడు నాకు అంటే ఆయన చెప్పినట్టుగా బాలుగారు చెప్పినట్టుగా మళ్ళీ నాకు టైం స్టార్ట్ అయింది అనిపించింది. అరే ఎక్కడ మళ్ళా ఎంత ఒక పడ్డవాడిని లేవటం ఏంటి? నా స్నేహితులు ఎంతోమంది మనలో మంచి మంచి వాడు ఉన్నారు. మా కైకాల నాగేశ్వరరావు గారు కానీ ఆ రిలీజ్ అయినప్పుడు దత్తు గారు అసలు ఫస్ట్ షో రిలీజ్ అయింది ఆ దత్తు గారు అన్నారు, కృష్ణ ఎంత మంచి సినిమా తీసేవయ్యా, ఆమె నీకు గుండె మామూలు గుండె కదయ్యా అని చెప్పాను అన్నారు. అట్లాగే మా నందిగారు రామలింగేశ్వరరావు గారు ఆయన ఫోన్ చేసి కృష్ణ అద్రిపోయే సినిమా తీసేవయ్యా అన్నారు. అంటే మళ్ళీ నాకు ఎంత సంతోషం వచ్చిందో, అబ్బా అది కమర్షియల్గా హిట్,
నాకు అన్ని రకాలుగా నాకు పేరు ఇచ్చింది. మోహన్ కూడా మంచి పేరు వచ్చింది, నాని జెంటిల్మెన్. తర్వాత ఫాలోడ్ బై సమ్మోహన్ చేయగలిగాను. ఎంతోమంది అరవింద్ గారు నన్ను కృష్ణ అని నిజంగా అతను హీరో సుధీర్ బాబు గారు ఎంత బాగా తీసేవయ్యా వెరీ గుడ్ అయ్యా అని చెప్పాను అన్నారు. అంటే నాకు ఒక కంబ్యాక్ ప్రతి వెనకాతల ఈ కంబ్యాక్ కానీ ప్రతి ఆలోచనకి వెనకాతల బాలంకుల్ అంకుల్ అంటూనే అంటుంటారు, నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకోకు, నీకు వీలైన సినిమా చేసుకో, నీకు నీకున్నంతలో నువ్వు చేసుకో, తప్పకుండా ముందు శ్రద్ధగా చేయి, ఏ పని చేసినా శ్రద్ధగా చేయి. ఆయన ఎప్పుడు అడిగే ఉంటారు, ఒక పాట పాడాలంటే ఏ లాంగ్వేజెస్కి వెళ్ళినా కూడా ఎంతో శ్రద్ధగా ఒక తప్పు దాంట్లో ఈవెన్ ఆయన మాట్లాడే దీంట్లో కూడా ఏదైనా చిన్న దోషం ఉంటుందేమో అది ఉండకూడదు అని చెప్పి అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఆఖరిసారిగా మీరు బాలుగారిని కలిసింది ఎప్పుడు? మహానుభావుడు నేను కలవటం అంటారా, మొన్న 25-26 అంటే నేను మాట్లాడుతున్న జూలై 25th-26th ఆయన మన ఈటీవీ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, పాడుతా తీగాకు వచ్చినప్పుడు బాలంకులు ఫోన్ చేశాను నేను, అంకుల్ వచ్చారు. కలవటం అనేది నేను ఐ థింక్ అరౌండ్ జూన్లోనో ఎప్పుడో, జూన్లో కాదండి, మార్చి ఏప్రిల్ మే జూన్ ఆయన రాలేదు బయటికి. సో సమ్వేర్ ఫిబ్రవరి కలిశాను. ఈ జూను నేను ఆయన వస్తున్నారు జూలైలో వస్తున్నారని తెలిసిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడాను. మాట్లాడుతూ అంకుల్ నేను వచ్చేస్తాను ఆర్ఎఫ్సీ కంటే వద్దయ్యా ప్లీజ్, ఇప్పుడున్న కండిషన్స్లో ఎవరికి వారు గవర్నమెంట్ మన సోషల్ డిస్టెన్స్లు ఇన్ని చెప్పారు వాళ్ళు, వద్దు దయచేసి వద్దాం నాన్న, నేను మళ్ళీ నేను సిటీలోకి వచ్చిన తర్వాత కలుద్దాం అని అన్నారు. 2:15 వెళ్ళి వెళ్ళటం మళ్ళీ ఎందుకు వెళ్ళి మళ్ళీ 29-30 ఏదో ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేశారు ఆయన, జుమ్మంది నాదం ఏదో వెళ్ళారు అట్ట వెళ్ళిన వాళ్ళు. అలాగే ఇంకా ఆయన ఆదర్శన భాగ్యం నాకు కలగలేదండి, దురదృష్టం, అత్యంత దురదృష్టం. నాకే కాదండి, ప్రపంచంలో ప్రతి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి లేడు అని ఎంత బాధపడుతున్నారు, వాళ్ళలో నేను ఒకటి. బాలుగారు ఒక సింగర్గానే కాక యాక్టర్, మంచి యాక్టర్ కూడా, ప్రొడ్యూసర్ కూడా. సో ప్రొడ్యూసర్గా ఆయన సినిమాలు చేసినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ప్రొడ్యూసర్గా ఆయన అసలు ఒక నిర్మాతగా ఆయన హ్యాండిల్ చేయటం అంటూ ఏముండేది కదా, ఆయన నమ్మకంతో వదిలిపెట్టడం వరకే. బేసిక్గా ఎవరు ఏంటి అన్నీ అనుకున్న తర్వాత మాకు మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అనే జాగ్రత్తలు మాత్రమే చెప్పేవాళ్ళు అండి. అంటే ప్రొడక్షన్ పరంగా కానీ అన్నీ ఆ రకంగా చెప్పేవాళ్ళండి. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమాలు జాకీ ఒకటి, మయూరి ఒకటి అండి, తూర్పు వెళ్ళే రైలు ఒకటి అండి. ఈ మూడు చాలా ఇష్టమైన సినిమాలు నాకు. యాక్ట్ చేసిన సినిమాల్లో మిథునం చాలా న్యాచురల్గా చేశారు, చాలా చాలా బాగా నచ్చింది. పవిత్ర బంధం ఒకటి బాగుంది, నిజంగా చాలా బాగా చేశారు. చాలా కష్టమైన విషయం అండి, కొన్ని వందల పాటలు కాదు, కొన్ని వేల పాటలు మేము రికార్డ్ టేప్ చేసుకుని చిన్నప్పటి నుంచి వింటున్నవాళ్ళం. ఎన్నని చెప్పడం యాదవ్ అవి చెప్పటం నాలాంటి వాళ్ళు కాదండి, ఎందుకంటే ఏ పాఠం చెప్పాలి మనం, ఏ పాఠం చెప్పాలి మనం అది చెప్పలేమండి. అన్నీ ఎన్నెన్నో పాటలు ఉన్నాయి, అటు తమిళ ఎక్కువ వింటుంటాం మేము, తమిళం అట్టాగే తెలుగు కానీ అవన్నీ చాలా పాటలు ఉన్నాయండి. ఈ పాట అని మనం వాటిలో గ్రేడింగ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదండి. బాలుగారు ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు చేస్తారు, సో ప్రొడ్యూసర్గా ఆయన ఉన్నప్పుడు డైరెక్షన్లో కానీ కథలో కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేదా? ప్రొడక్షన్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ చాలా ఉంది, క్లాసిక్స్ చేయాలనే ఇది ఉంది, కానీ ఈ కమర్షియల్ లైన్లో ఆ క్లాసిక్ ఎన్నెన్నో థాట్స్ చెప్తుండేవారు వారు, కానీ సాధ్యమంత వరకు ఆయన్ని శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ వద్దు వద్దు, లేనిపోయింది చేయి కాల్చుకోకు, అనవసరమైన ఇక ఈ థాట్స్ బాగానే ఉండటానికి బాగుంటాయి కానీ జనంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి అన్నీ కొంతమంది డిస్కరేజ్ చేయటం, అది ఒక రకంగా ఆయనకి అది ఆయన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం. ఆయన డబ్బు అనేది ఆలోచించకుండా లేదు లేదు చాలా గొప్ప సినిమా తీయాలి, క్లాసిక్ తీయాలి అని అనుకోవటం, ఈ కాలానికి అది కరెక్ట్ కాదేమో అన్నట్టు కొంతమంది డిస్కరేజ్ చేయటం, అలాంటి చాలామంది మంచి మంచి వాళ్ళు ఆయనకు సన్నిహితులు చెప్పటం జరిగింది. ప్రాబబ్లీ ఆ థాట్ని థాట్గా అక్కడే వదిలేయటం జరిగింది. ఈవెన్ నా ఆల్రెడీ వాళ్ళు కూడా ఎప్పుడైనా అంకుల్ నాతో కూడా ఏమయ్యా ఇది చేస్తే భలే ఉంటుందయ్యా, నిజంగా అద్భుతం లేదు అంకుల్ ఇప్పుడు అంకుల్ మీ థాట్కి తగ్గట్టు
ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు అంకుల్. వదిలే అంకుల్, అది ఆలోచిస్తున్నాం కదా, బాగానే ఉంది, కాసేపు అనుకుందాం వదిలేద్దాం అని అంటాం. అన్ని సందర్భాలు కూడా జరిగినాయి. బాలుగారి ఫ్యామిలీ గురించి. బాలుగారికి ఒక కొడుకు కూతురు అండి. కొడుకు పేరు ఎస్పీ చరణ్, పల్లవి పాప. అది మంచి సింగరే, మొత్తం సింగర్స్ ఫ్యామిలీ. కానీ తనకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు. ఇనీషియల్లో ఉన్నప్పుడే దానికి మ్యారేజ్ అవ్వటం జరిగింది. మ్యారేజ్ అయ్యి హ్యాపీగా దానికి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. అట్లాగే చరణ్కి ఇద్దరు ఆడపిల్లలు. చరణ్కి ప్రొడక్షన్ మీద అంటే సింగింగ్గా వాడు సింగర్గా వచ్చి ముందు మొదట్లో కీరవాణి గారు కానీ మన మణిశర్మ కానీ అందరూ ఎంకరేజ్ చేశారు. కొన్ని పాటలు చాలా మంచి మంచి పెద్ద హీరోలకే పాడాడు. పవన్ కళ్యాణ్ గారికి పాడారు, మహేష్ బాబుకి పాడారు. అన్ని సినిమాలు పాడినప్పటికీ తనకి ప్రొడక్షన్ మీద ఉండేది మొదటి నుంచి. ఆ ప్రొడక్షన్ చేయాలి అంటూ అలా కొన్ని ప్రొడక్షన్స్ చేశారు. చేసిన వాటిలో వర్షం తమిళం ఒకటి చేశాం. అప్పుడు నేను మళ్ళీ నన్నే పిలిచాడు, బాబా నువ్వు కూడా నాకు ఇది ఎగ్జిక్యూట్ చేసేమని అన్నాడు. అట్లా ఒక వాడి సినిమాలు ఒక మూడు నాలుగు సినిమాలు అంటే చెన్నై 28 అని, అంతకుముందు ఒక రెండు మూడు సినిమాలు అలాగే మేము అవి తమిళ సినిమాలు చేయటం జరిగింది. వాడికి హెల్ప్ చేశాను నేను. బాలు అంకుల్కి ఎలా చేశాను, ఆయన ప్రొడక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాను, దీన్ని కూడా అలాగే నేను ఇట్స్ మై ఫిలిం లైక్ నా సినిమా ఎలా ఉంటుందో నేను అలాగే చేసి ఇచ్చాను. ఇప్పుడు కూడా తను ఇప్పుడు వెబ్ సిరీస్ వాటిలో ఉన్నారండి. ఇది కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేయటం, బా డాడీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేయటం అని ఈ మధ్యన ఓవర్సీస్ అన్నీ వాడు కనెక్ట్ అయ్యాడు. ఇలా జరిగింది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. బాలుగారు అంటే అందరికీ ఇష్టమే. ఆయనంటే ప్రతి వ్యక్తి ఇష్టపడతారండి. కాబట్టి ఆ ఇష్టంలో అందరికీ ఇష్టం లేదనుకుని ఎవరో కొందరు రాలేదని, కొన్ని ఆ టైంలో ఆ రిచువల్స్కి కావాల్సిన ఫార్మాలిటీస్ ఫినిష్ చేయలేదని కొంతమంది రాయటం. ఇప్పుడు మన దీంట్లో ఫేస్బుక్లోను ట్విట్టర్లోనూ పెట్టేసేస్తూ మీడియాలో రకరకాలుగా కొంతమంది అండి, చాలా మెజారిటీ ఆఫ్ ద బ్యూటిఫుల్ మన వాళ్ళందరూ అలాంటిది ఆ చిన్న ఆ శృతి మించి రాస్తున్నారండి, అది తప్పండి. ఇప్పుడున్న సమయం కరోనా సమయం అండి, అందరికీ తెలుసు అండి. ఆ బాధ్యతలు అందరూ తెలిసిన వాళ్ళే. ఇది మనం వాళ్ళందరూ మన కుటుంబంలోని వ్యక్తులే. వాళ్ళందరూ బాలుగారిని ప్రేమించేవాడేనండి. కానీ అది ఇప్పుడున్న పరిస్థితులకి అట్లాంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. మొన్న మేము వెళ్ళినప్పుడు అక్కడ చేయడానికి ఆ డిఐజీ వచ్చి, ఏమండి గంట లోపల మీరు మీ ఇంట్లో ఇంటి దగ్గర నుంచి ముందు ఇమ్మీడియట్గా మీరు ఫామ్ హౌస్ తీసుకెళ్ళిపోతే మా వల్ల కాదు ఇంకా అన్నారు. అన్బిలీవబుల్ పబ్లిక్ వచ్చి మీద పడ్డారు. అసలు మేము ఎవరిని వద్దన్నాం, అందరినీ ఒకళ్ళు ఒకళ్ళు ముట్టేసుకున్నారు. ఇంకా ఇంకా ఇక్కడ మనకి సోషల్ డిస్టెన్సింగ్ అనేది పోయింది కదండి. ఈ ప్రమాదం ఉంటుందని తెలిసే, ఎందుకంటే ఆయన వీవీఐపీ ఇప్పుడు, అందుకనే అందరూ ఆ జాగ్రత్తల వల్ల రాలేపోయారు. కానీ ఇది దాన్ని ఇంకో రకంగా మనం మార్చి ఏదో రకమైన ఆ చిన్న ఏదో దాన్ని వాళ్ళకి ఎంజాయ్ చేస్తారో ఏంటో మరి తెలియదండి. దానివల్ల కమర్షియల్గా వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందో కానీ దట్స్ నాట్ ద వే అండి. అది తప్పు. మన బాధ్యత రహితంగా అలా ఉండకూడదండి, అలా పెట్టకూడదు కూడా అసలు. అలాగే ఏదో సంబంధం లేకుండా హాస్పిటల్ బిల్స్, హాస్పిటల్ బిల్స్ ఏంటండి, అసలు ఏం తెలుసని ఏదో రకరకాలుగా రాసేది ఊహించుకు రాయటం ఏంటో నాకు అర్థం కాదు. ఇవన్నీ అబద్ధాలండి, ట్రాష్ అది. ఈ టైంలో మనందరం కలిసి కట్టుగా ఉండాలి. ఒక ప్రపంచ విపత్తు ఇది. ఆ ప్రపత్తులో బాలుగారికి ఆయనకి రావటం ఏమిటో అది ఇంకో రకమైన షేప్ తీసుకుని చాలామంది ఇంతకంటే ఇంకొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారు. ఇదే లాస్ట్ మినిట్ వరకు అందరం ఆనందం పంచుకుంటున్న టైంలో సడన్గా ఒక్క రోజులో 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మొత్తం మారిపోయింది. దాని గురించి అందరం బాధపడాల్సిన టైం ఇది. ఈ టైంలో ఇటువంటి వాటికి దయచేసి తావివ్వద్దండి. మనందరం ఒకటి, అందరం పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఆయన ఆత్మశాంతి కలగాలంటే మనందరం కేవలం పాజిటివ్గా ఆలోచిద్దాం. ఎవరిని మనం ఎవరిని అనకూడదండి తప్పది. ఏదన్నా ఇలా చెప్పడంలో మీకు సలహాలు ఇస్తానని మాత్రం అనుకోకండి, క్షమించండి.